Namaste, welcome to LRT News. Auto driver Lu Vidhiga traffic animal part in Chalani and Naru Chandurthi, S.A. Sunil. Chandurthi Mandala auto driver Laku police station Avanlo traffic and Niamani Bandan Lagurchi, Avagahana Karakamani Vincher. Driver Landaru license to Patu, Tamavahanal Kudruvik and Patralu Kaligi Wundal and Teleparu. Auto lo Prayanichi Mahila Patla Maria the Purvakanga Narchkovalani Suchincher. Parimitiki Minchi auto lo Prayanukulanu Cherevi Yudani and Naru. Gramalo, Anuman Aspadanga, Yavarina Kanabarite, Police Luku Samacharam Yvalani Korer. Irozu Chendutu Mandalam Loni, Auto Yin and Valato, a meeting Petadam Jarindi. So, my SP are SPs are Adishala Meruku meeting Petad Jarindi. So, in meeting Lo Baganga, Auto Yin and Valato, Punivishal Chechinchan. So, Avishalu, Mundiga Chechinchin in the day, Manachendutu Mandala Padillo, Yavarina suspects. అంటే అనుమానమున్న వ్యక్తుల వలే ఎవరైనా మనకి చెందుర్తి మండల పరిధిలో తిరిగినట్లయితే వారి గురించి ఇన్ఫర్మేషన్ మా పోలీస్ శాఖకు అందించగలరని వాళ్ళని కోరడం జరిగింది అట్లా వారి ఇచ్చిన సమాచారం ఆధారంగా ఒకవేళ అతను సస్పెక్ట్ కావచ్చు ఏదైనా చేసిన అతను కావచ్చు మరి ఎవరైనా కావచ్చు సో అతన్ని తీసుకెళ్ళి అతని ద్వారా ఇంటరాగేషన్ ఏమైనా చేస్తే కొత్త విషయాలు తెలిసే అవకాశం ఉంది కాబట్టి ఆటో సోదరులను కోరడం జరిగింది అట్లాగే ఈ ఆటో యూనియన్స్ వాళ్ళను Overloading, and ఈ మధ్యలో పది చెల్ల కొచ్చే వాళ్ళకు కొద్దిగా ఎక్కువ మందిని తీసుకెళ్తున్నారంటూ వచ్చింది దాని గురించి కూడా ఆటో వాళ్ళతో చర్చించడం జరిగింది సో వాళ్ళు కూడా మేము పరిమితికి మించి ఎవరిని తీసుకెళ్లడం లేదు తీసుకెళ్ళం సార్ అని మాకు హామీ ఇచ్చారు సో వాళ్ళు పరిమితికి మించి ఆటోలో ప్రయాణం చేపిస్తే ఎక్కువ మంది ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు ఎక్కువ మంది చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి అట్లాంటివి కాకుండా పరిమితికి లోబడి అన్ని డాక్యుమెంట్స్ని తీసుకొని ఆ వెహికల్స్ నడపగలరని వాళ్ళకు సూచించడం జరిగింది అట్లాగే ఆటోలో వెళ్ళేటప్పుడు కొందరు ఆటో డ్రైవర్స్ అంటే కొందరు ఆకతాయిలు అమ్మాయిలను కానీ గర్ల్స్ను కానీ కొద్దిగా ఆటపట్టించడం జరుగుతుందని నోటీస్కి వచ్చింది దాని గురించి కూడా ఆటో వాళ్ళతో చర్చించడం జరిగింది అట్లాంటి ఏ విషయాలు ఉన్నా కానీ ఎవరైనా ఆటో డ్రైవర్స్ కానీ మిగతా ఎవరు చేసినా కానీ వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటామని వాళ్ళకు తెలపడం జరిగింది అట్లాగే ఎవరైనా అట్లాంటి న్యూసెన్స్ కానీ ఏమైనా చేసిన సందర్భాలలో మా పోలీస్ వారికి వెంటనే కాల్ చేసి అంటే 100 నెంబర్కైనా సరే లేదంటే మా పర్సనల్ స్టేషన్ నెంబర్కైనా సరే ఫోన్ చేసి తెలుపగలరని వాళ్ళకి వివరించడం జరిగింది అట్లాగే వీళ్ళకు ట్రాఫిక్ రూల్స్ గురించి కూడా అవగాహన కల్పించడం జరిగింది అంటే ట్రాఫిక్ రూల్స్ అంటే వెహికల్ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా పెట్టుకోవడం కానివ్వండి లేదంటే వెహికల్ని కరెక్ట్గా మెయింటైన్ చేయడం కానివ్వండి అట్లాగే ఈ మన వెహికల్ నడిపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కానీ వాళ్ళందరికీ వివరించడం జరిగింది సో వాళ్ళందరూ దీని గురించి కూడా సానుకూలంగానే స్పందించారు అట్లాగే వాళ్ళు వెహికల్స్ నడిపేటప్పుడు వాళ్ళ లైసెన్స్ కంపల్సరిగా మరి బండి డాక్యుమెంట్స్ కానీ కంపల్సరిగా తమ వెంట తీసుకెళ్లాలని వాళ్ళని కోరడం జరిగింది స్వామి వివేకానంద జీవితం యువతకు ఆదర్శమని అన్నారు జెడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు స్వామి వివేకానంద 158వ జయంతిని పురస్కరించుకుని ఎలంతకుంట మండల కేంద్రంలో శోభాయాత్ర నిర్వహించారు స్థానిక గాంధీ విగ్రహం నుంచి వివేకానంద చౌరస్త వరకు సాగిన శోభాయాత్రలో ఏఎంసీ చైర్మన్ చింతపల్లి వేణురావు మండల వివేకానంద సేవా సమితి అధ్యక్షులు డాక్టర్ జగన్మోహన్ రావు పాల్గొన్నారు అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ బలమే జీవితం బలహీనతే మరణం అన్న గొప్ప మాటలు యువతకు స్ఫూర్తిగా తీసుకుని దేశ రక్షణ వైపు మళ్లాలని తెలిపారు యువత స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ కోనబోయిన భాగ్యలక్ష్మి ఎంపీటీసీ ఒగ్గు నర్సయ్య ఉప సర్పంచ్ ఎండి షాదుల్ యువజన సంఘాల అధ్యక్షుడు అమరేందర్ తిరుపతి ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు అతని సందేశం మేరకు ఎంతో మంది యువకులు నేర్పొని స్వతంత్ర పోరాటం చేశారు మరి వివేకానంద స్వామి 1863లో కలకత్తా పట్టణంలో జన్మించి ఒక సాధారణ కుటుంబంలో జన్మించినప్పటికీ ఆయన భారతదేశ చరిత్ర గురించి మరి యువకులు ఏ రకంగా ఉండాలి మరి యువత ఏ రకంగా ముందుకు పోవాలి అనే విధానంతో ఆయన బాగా చదువుకొని యువతలకు మార్గదర్శనం ఇస్తూ ఈ దేశంలో మరి యువతలో మొట్టమొదటి ప్రేరణ
మరి అందరి మన్నలు పొందినటువంటి వ్యక్తి స్వామి వివేకానంద. ఆ స్వామి వివేకానంద నందుని విగ్రహాన్ని మనము రెండవసారి ఇక్కడ ఈరోజు మరి ఆయన జయంతి సందర్భంగా స్వామి వివేకానంద గారు ఆ మహాభావి అడుగుజాడల్లో ప్రతి యువత ఆదర్శంగా తీసుకొని నడిచి శక్తివంతమైన భారత అడుగులు నిర్మించాలని అందరినీ కోరుకుంటున్నా. మరియు ముఖ్యంగా చాలా మంది మట్టడం జరిగింది. స్వామి వివేకానందుని ప్రవచనాలు మనమందరం కూడా ఆచరణీయం. ఎందుకంటే స్వామి వివేకానందుని ప్రతి స్ఫూర్తి కూడా మనకు ప్రతి యువకునికి వారి స్ఫూర్తులు లేనట్టయితే మనకు రోమాన్ ఇక్కవలసిన విధంగా ఈరోజు యువతలో స్ఫూర్తి నింపినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి స్వామి వివేకానంద గారు. ముఖ్యంగా కొన్ని కొన్ని స్ఫూర్తులు వింటా ఉంటే అసలు చిన్న ఒక సెంటెన్స్ తోనే మన జీవితంలో ఉన్నటువంటి మొత్తం జీవిత గమనాన్ని జరిగినటువంటి వ్యక్తి స్వామి వివేకానంద గారు. ముఖ్యంగా అనుశక్తి కన్నా గొప్పది యువశక్తి అని చెప్పి ఒకటే ఒక వాటితోనే ఈరోజు మొత్తం కూడా ప్రపంచాన్ని ప్రపంచంలో ఉన్నటువంటి యువతను మొత్తం కూడా నేర్పుకున్నటువంటి సూక్తి ఆ సూక్తి. అదేవిధంగా చాలా సూక్తులైనటువంటి వారు రచించినటువంటి సూక్తులు కానీ వారు రచించినటువంటి పుస్తకాలు ఏమైనటువంటి ప్రతి పుస్తకం కూడా మన ఇల్లంతకోట మండలంలో ఉన్నటువంటి వారందరికీ కూడా నా సహసహకారం ఉంటే మన వివేకానందుని సేవా సమితి వారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పల్లె ప్రగతి కార్యక్రమంలో తమ గ్రామాన్ని ప్రగతి పదంలో నడిపించినందుకు ప్రత్యేక అధికారి సంకినేని రాజేశ్వరరావును సన్మానించారు. గొల్లపల్లి కొలనూర్ సర్పంచ్ బొజ్జ వసంత మల్లేశం పల్లె ప్రగతిలో భాగంగా తమ గ్రామంలో పారిశుద్ధ్యం, పచ్చదనం, వీధి దీపాలు ఏర్పాటు, వాటి నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రణాళికాబద్దంగా తమ గ్రామాన్ని అభివృద్ది వైపు నడిపించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి మాట్లాడుతూ గ్రామస్తులు, పాలకవర్గం, అధికారుల సహకారంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయగలిగామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఇల్లంతకుంట గ్రామ పంచాయతీలో సర్పంచ్ కూనబోయిన భాగ్యలక్ష్మి అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జెడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, ఏఎంసీ చైర్మన్ వేణురావు హాజరయ్యారు. గ్రామ అభివృద్ది ప్రణాళికపై అధికారులతో ప్రజాప్రతినిధులు చర్చించారు. అనంతరం పాలకవర్గం ఆధ్వర్యంలో అతిథులను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఒగ్గు నర్సయ్య, ఉప సర్పంచ్ షాదుల్, మెంబర్లు తిరుపతి, ప్రదీప్, రమాదేవి, పుష్పలత, అంగన్వాడీలు, సీఏలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. పది రోజుల ప్రణాళికలో భాగంగా గ్రామాలు అభివృద్ధి చెందాలి, పారిశుద్ధ్యం అనేది నివారణ చేసినప్పుడే గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు బాగుంటారన్న ఉద్దేశంగా ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమంలో మొట్టమొదట అధికారులకు ధన్యవాదాలు చెప్పాలి. పొద్దున్నే లేచి అధికారులు గ్రామంలో తిరుగుతూ ప్రజలను, ప్రజాప్రతినిధులను చైతన్యపరుస్తూ ఈ ఏ గ్రామంలో ఏ కార్యక్రమం ఉన్నా దాన్ని చేయాలని చెప్పి వెంటబడుతూ కార్యక్రమాలు చేపడుతున్నందుకు వారికి ధన్యవాదాలు చెబుతూ మరి మా గ్రామంలో కూడా కొన్ని బావిలు కూడుకోవడంతో పాటు ఇండ్లు, పాత ఇండ్లు తొలగించడంలో, తర్వాత చెత్త చెదారం తొలగించడంలో ఈ కార్యక్రమం ద్వారా బాగైందని చెప్పి తెలియజేస్తూ మరి ఇలాంటి కార్యక్రమాల ద్వారా గ్రామాలు కూడా పల్లె ప్రగతిలో బాగుంటాయని మన ముఖ్యమంత్రి గారి సందేశంతో ఈ కార్యక్రమాన్ని మరి ప్రజలు భాగస్వామ్యంతో అధికారులు చేపట్టడం చాలా సంతోషమైనటువంటి విషయమని తెలియజేస్తా ఉన్నాం. మీ అందరికీ నా నమస్కారం. సర్పంచ్ గారికి మరియు ఆయన ఎంపీడీసీ మరియు ఉప సర్పంచ్ మీ అందరికి నా నమస్కారాలు. సో మంచి గ్రేట్ లీడర్స్ ఉన్నారు, వీళ్ళందరి మధ్య ఇల్లంతకుంటా ఇంకా ఎక్కువ డెవలప్ అవుతుందని చెప్పి నేను ఆశిస్తూ థ్యాంక్ యూ మీ అందరికి. ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు బాగుంటుంది, దేశం బాగుంటుంది అని చెప్పి తలంచి పల్లెలన్నీ కూడా అభివృద్ధి పథంలో నడవాలనే ఉద్దేశంతో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రవేశపెట్టడం జరిగింది. దీనికి సంబంధించి ఈ రెండో విడత, పల్లె ప్రగతి రెండో విడత కార్యక్రమం జనవరి మొదటి మాసంలో మనం చేసుకోవడం జరిగింది. పూర్తి స్థాయిలో ఇక్కడటువంటి అన్ని గ్రామాల్లో గవర్నమెంట్ అధికారులు, అదేవిధంగా ప్రజాప్రతినిధుల సమన్వయంతో చాలా చక్కగా ఇల్లంతకుంట మండలంలో అభివృద్ధి పథం అన్ని గ్రామ పంచాయతీల్లో అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు కానీ పూర్తి స్థాయిలో సాగుతూ ఉన్నటువంటి సందర్భంలో సంతోషం వ్యక్తం చేస్తూ ముఖ్యంగా ముగింపు కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇల్లంతకుంట గ్రామ పంచాయతీ
పాలకవర్గానికి సంబంధించిన సమావేశంలో పాల్గొనడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఈ గ్రామానికి అభివృద్ధి పథం నడిచేందుకు సహకరించినటువంటి గ్రామ ప్రజా ప్రతినిధులందరికీ, అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి అక్కా చెల్లెళ్లకు అన్న తమ్ములందరికీ కూడా నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ, మునుముందు కూడా ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ ఇల్లంతకుండా గ్రామ పంచాయతీ అభివృద్ధి పథంలో నడవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తా ఉన్నాను. జై తెలంగాణ. శ్రీ గోదా రంగనాథుల కళ్యాణ మహోత్సవం కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామంలో ఘనంగా జరిగింది. వందల ఏళ్ల చరిత్ర కలిగిన వెంకటేశ్వర స్వామి ఆలయంలో వేద పండితుల మంత్రోచ్చారణతో అంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణం జరిపించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కొండమాచారి మాట్లాడుతూ, ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా శ్రీ గోదా రంగనాథుల కళ్యాణం కన్నుల పండుగగా జరుపుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన గ్రామ పంచాయతీ ఆలయ కమిటీకి గ్రామస్తులకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కళ్యాణ మహోత్సవంలో సర్పంచ్ అరుణ జగన్మోహన్ రెడ్డి, వైస్ ఎంపీపీ సుమలత శ్రీనివాస్, ఆలయ కమిటీ అధ్యక్షులు లింబాద్రి, ఉపాధ్యక్షులు భూమ్రెడ్డి, ప్రధాన కార్యదర్శి మల్లేశం, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. లగ్న హోరే ద్రేక్కణ వాంశన వాంశ ద్వాదశాంశ ధ్రువం దయిందశ్చాక్రిష్ట రాష్ట్రం ధారయతాం ధ్రువం గోవింద ధ్రువం దే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం దయిందశ్చాక్రిష్ట రాష్ట్రం ధారయతాం ధ్రువం. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఈరోజు నిజామాబాద్ గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గోదారంగనాయక స్వామి కళ్యాణాన్ని చాలా విజయవంతంగా అంగరంగ వైభవంగా గ్రామస్తుల సహకారంతో గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, గ్రామ కార్యవర్గ సభ్యులు మరియు దేవాలయ కమిటీ, వికాస్ తరగతి సభ్యుల యొక్క సహకారం చేత, గ్రామస్తుల సహకారం చేత అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. దీనికి సహకరించినటువంటి వారందరికీ కూడా ఆలయ అర్చకునిగా మరియు దేవాలయ కమిటీ తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అప్పుల బాధతో మనోవేదన చెంది ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చెందుర్తి మండలం బండపల్లిలో చోటు చేసుకుంది. గ్రామస్తులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం బండపల్లి గ్రామానికి చెందిన మంజుల దేవయ్య కూలిపని చేసుకుంటూ కుటుంబంతో జీవనం సాగించేవాడు. ఆర్థిక పరిస్థితులు బాగోలేక ఉపాధి నిమిత్తం గల్ఫ్ బాట పట్టాడు. గల్ఫ్లో పరిస్థితులు అనుకూలించక తిరిగి గ్రామం చేరుకున్నాడు. ఇలా గల్ఫ్ వెళ్లి తిరిగి రావడం, చేసిన అప్పులు చెల్లించలేక కుటుంబ భారం మోయలేక మనోవేదనతో ఉదయం గుడిసెలో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని బంధువులు తెలిపారు. మృతునికి భార్య, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఉపాధి కోసం గల్ఫ్ బాట పట్టి అప్పుల పాలై ఆత్మహత్య చేసుకున్న దేవయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామ సర్పంచ్ న్యాత విజయ్ జార్జ్ కోరారు. ఈ బాధకు ఆయన అప్పుల బాధకు అయింది, దేశం కూడా పోయిండు. దేశం కూడా పోయి దేశం నుంచి అప్పుల బాధకు మర్రి వచ్చిండు. బిడ్డలు, ఇద్దరు బిడ్డలు పుట్టిరని మర్రి వచ్చిండు. మళ్ళీ వచ్చి మళ్ళీ కూడా ఉండగా మళ్ళీ బిడ్డను పెట్టింది. అప్పటి నుండి ఇక టెన్షన్ పెట్టుకొని అప్పుల బాధకు దీనికి అని చెప్పని అదే టెన్షన్ పెట్టుకొని ఆయన ఉరి పెట్టుకొని చచ్చిపోయిండు. మేడిపల్లి మండలం కూడా అక్కడ కూడా మళ్ళీ పిల్లగాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు. హాస్పిటల్ ఉంటే నిన్న మొన్న ఆ బాధకు అసలు వారి బాధకు చేసిండు, ఊరు పెట్టుకొని సరిపోయిండు. అయితే ఇప్పుడు వాళ్ళు కూడా పిల్లగాళ్ళు అక్కడనే హాస్పిటల్లో ఉన్నారు, ఇప్పటికైతే రాలేరు. ఇప్పుడు మీరు మాత్రం వాళ్ళకి ఏమన్నా సహాయం చేయాలని మేము కోరుతున్నాం. ప్రభుత్వం మేము ఆధారపడి ఉంటున్నాము. మీరు ఏదన్నా ఒకటి వాళ్ళకు ఆధారం చేయాలని మేము కోరుతున్నాము. ఇల్లు లేదు, ఏమి లేదు వాళ్ళకు ఇప్పటికి. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా చెందుర్తి మండలం మల్యాది గ్రామంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు లక్ష పుష్పార్చన కార్యక్రమం నిర్వహించారు. సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి దేవతామూర్తులను స్వర్ణ పుష్పాలతో అలంకరించారు. ఆలయ అర్చకులు, వేద పండితులు వివిధ రకాల పుష్పాలతో స్వామివారికి సహస్ర నామార్చన జరిపించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ లావణ్య, జెడ్పీటీసీ నాగం కుమార్ విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ అబ్రహం, సర్పంచ్ లక్ష్మీనారాయణ, ఉప సర్పంచ్ గౌతమి శ్రీనివాస్, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. జయ శ్రీమన్నారాయణ.
ఎం కాంతాయ కళ్యాణయాతారం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. సమస్త చందుర్తి మండల మరియు చుట్టుపక్కల గ్రామ ప్రజలకు మరియు మల్యాల గ్రామ ప్రజలకు తెలియజేయమనగా, ఈ డిసెంబర్ 16 నుండి జనవరి 14 తారీఖు వరకు శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ప్రతిరోజు తిరుపాయి పాశ్రము చేయబడుతున్నది. మరియు అదేవిధంగా ప్రతిరోజు గోదాదేవికి అష్టోత్తర శతనామాలతో కుంకుమ పూజలు ఉదయపూర్వం నిర్వహించబడుతున్నది. మరి ఈరోజు చాలా ముఖ్యమైన విషయం ఏమంటనగా, స్వామివారి యొక్క లక్ష పుష్పార్చన పూజా కార్యక్రమం నిర్వహించబడుతున్నది. ఇటు పూజా కార్యక్రమంలో గ్రామ ప్రజలు, మన ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొని అమ్మవారి యొక్క స్వామివారి యొక్క మంగళాశాసనలు ఉండాలని కోరుకుంటున్నాను. జయ శ్రీమన్నారాయణ. ఇవి ఇప్పటి వరకు వార్తలు. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.